కారు దిగిన కాడికెళ్ళి ఇక్కడ దాకా వచ్చేసరికి నాకు దాదాపు 20 నిమిషాలు పట్టింది అంటే మీలో ఉత్సాహము మీలో ఉప్పొంగుతున్నా జోష్ చూస్తుంటే బరాబర్ మునుగోడులో గుద్ది గుద్ది గెలుస్తామనే విశ్వాసం కుదురుతున్నది చెప్పడానికి ఇదే మైకు ఇక్కడ వేదిక మీద ఉన్న ఏ తమ్ముడికి ఇచ్చినా నాకంటే బాగా గంట సేపు చెప్పే సత్తా ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ నాకు తెలుసు ఎందుకంటే ఉద్యమాలల్లో రాటు తెలియని నాయకులు మీరు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా వదిలిన బ్రహ్మాస్త్రం లాగా పాశుపతాస్త్రం లాగా అద్భుతంగా పనిచేసింది విద్యార్థి యువజన విభాగం నాయకులు కాబట్టి మీకు కొత్తగా ఎన్నికల గురించి గాని పోరాటాల గురించి గాని నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం ఏం జరుగుతున్నది ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది ఏమేం పరిణామాలు సంభవిస్తా ఉన్నాయి వీటి పట్ల కొంత అవగాహన మనందరం కూడా పెంచుకొని తప్పకుండా ప్రజలకు వివరించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది మునుగోడు ఉపఎన్నిక వచ్చింది ఎందుకు వచ్చింది మునుగోడు ఉపఎన్నిక కేవలం ఒకే ఒక కారణం మునుగోడులో ఈ రోజు ఒక ఉపఎన్నిక రావడానికి కేవలం ఒకే ఒక కారణం ఒక కాంట్రాక్టర్ బలుపు అహంకారం వల్లనే ఈ ఉపఎన్నిక వచ్చింది తప్ప వేరే కారణం ఏం లేదు ఒక కాంట్రాక్టర్ ఆయనకు 18000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ నిచ్చి ఆయనను లోబర్చుకొని ఆయన ద్వారా డబ్బులు వెదజల్లి అవసరమైతే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మునుగోడు ప్రజలను మునుగోడు ఓటర్లను అంగడి సరుకులాగా కొంటా అనే నరేంద్ర మోడీ అహంకారం ఏదైతున్నదో ఆ అహంకారానికి మునుగోడులో ఉన్న మా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికనే ఈ ఎన్నిక ఏ కారణం చేత వచ్చింది మునుగోడు ఎన్నిక ఒక్కసారి ఆలోచించండి నిన్ననే మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు నల్గొండ జిల్లా నుంచి ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న జగదీశ్వర్ రెడ్డి గారు నిన్న అక్కడ ఒక మాట మాట్లాడినారు మునుగోడు నియోజకవర్గంలో ఏమన్నాడు జగదీష్ అన్న ఒక వ్యక్తి ధనవంతుడైతే ఒక వ్యక్తి గొప్పవాడైతే ఒక వ్యక్తి డబ్బులు సంపాదించుకుంటే ఆ నియోజకవర్గమో జిల్లానో బాగుపడదు అందుకే నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులారా మీరు రాజగోపాల్ రెడ్డికి ఏ 18000 22000 కోట్ల కాంట్రాక్ట్ ఏదైతే ఆయనకి ఇచ్చినరో అదే 22000 కోట్లు 18000 కోట్లు మా నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఇస్తే మేము పోటీ నుంచి తప్పుకుంటాం మేము పోటీ నుంచి తప్పుకుంటాం అని నిన్ననే జగదీశ్వర రెడ్డి అన్న అక్కడ మాట చెప్పిండు నేను పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్తా ఉన్నా మా మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కు కట్టుబడి ఉంటాం మాకు కావాలి అభివృద్ధి ఒక సీటో రెండు సీట్లతోనో ఫరక్ పడేదేం లేదు ఒక సీటో రెండు సీట్లతోనో ఫరక్ పడేదేం లేదు ఎందుకంటే 105 సీట్లతోని శాసనసభలో ప్రజల ఆశీర్వాదంతో మనం ఉన్నాం ఒక సీటుతో పోయేదేం లేదు కానీ ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి 2009లో గెలిచినాక మీ అందరికి తెలుసు వెంటనే కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఉద్యమం ఆనాడు ఉధృతంగా జరుగుతున్నది కానీ 2010 సంవత్సరంలో ఆనాడు అప్పటి శాసనసభలో సభ్యుడిగా ఉన్న నన్ను స్పీకర్ గారు ఒక రోజు పిలిచిండు అప్పుడు స్పీకర్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ గారు నన్ను ఒకరోజు పిలిచి ఆయన ఒకటే అన్నాడు ఉద్యమము తెలంగాణ రాష్ట్రం కావాలన్న ఆకాంక్ష దానికి సంబంధించిన మీ పోరాటము దీన్నంతా కూడా నేను గౌరవిస్తా ఉన్నా కానీ శాసనసభలో స్పీకర్గా ఉన్నా కొన్ని సమస్యల పట్ల కొంత పనిచేయాలనుకుంటున్నా మీ సహకారం కావాలి అన్నాడు ఏం సమస్య సార్ అన్నా నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనే వ్యాధి తీవ్రంగా ఉందట మరి దానికి సంబంధించి కొంత అధ్యయనం చేద్దామనుకుంటున్నా నేను చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి కొంత ప్రయత్నం చేద్దామనుకుంటున్నా అన్నాడు తప్పకుండా చేయండి సార్ మంచి పని నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనేది అది ప్రకృతి తప్పిదం కాదు ప్రభుత్వాల తప్పిదం భూగర్భంలో ఎక్కడో నేలలో కింద లోపల ఉండే ఫ్లోరైడ్ను బోరుబాయిలు వేసి అక్కడ కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల నల్లా నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల భూమి అడుగులో ఉండే ఫ్లోరైడు నీళ్ళల్లో కలిసి మా బిడ్డలు జీవత్సవాలైనరు మీరు ఏదైనా చేస్తే సంతోషం తప్పకుండా చేయండి అన్నా
అంటే ఒక మీరు మీ సహకారం కావాలా, మీరు కూడా ఉండాలి టీంలా, మీరు కూడా నాతో పాటు రావాలి అన్నాడు. తప్పకుండా వస్తాం సార్ అని చెప్పి ఒక బస్సులో మేము ఒక 30-40 మందిని కలిసి బయలుదేరి స్పీకర్ గారి నేతృత్వంలో 2010 సంవత్సరంలో ఆ ప్రాంతానికి పోయినాం. ఎక్కడ ఉన్నది నల్గొండలో ఫ్లోరోసిస్ అంటే దాని ఎపీ సెంటర్, దాని ప్రధాన కేంద్రం మునుగోడు నియోజకవర్గం, దాని పక్కనే ఉండే దేవరకొండ నియోజకవర్గం, కొద్దిగా అవతలకి నల్గొండలో కొంత, మా తమ్ముడు నియోజకవర్గంలో ఇవతలకి ఇబ్రహీంపట్నంలో కూడా కొంత ఉంటుంది, కానీ ప్రధానంగా కేంద్రీకృతం అయ్యింది మునుగోడు నియోజకవర్గంలో. మేము సీదా బస్ ఎక్కి మరిగూడ మండలం ఖుదాబక్ష్ పల్లి పోయినాం. ఖుదాబక్ష్ పల్లి అని మేమంటాం కానీ అక్కడ లోకల్స్ అందరూ ఖుదాష్ పల్లి అంటారు దాన్ని, ఖుదాష్ పల్లి. ఆ ఖుదాష్ పల్లి పోయి ఆడ బస్సు దిగినాం. దిగి ఎమ్మెల్యేలందరం మళ్ళీ తిరుక్కుంటూ పోతున్నాం, ఆ ఊళ్ళో నడుచుకుంటూ అటు ఇటు పోతున్నాం. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మనిషి అనేవాడు ఎవడైనా సరే మనసు ఉంటే గుండె ఉంటే ఆ పరిస్థితి చూస్తే కళ్ళకెళ్ళి నీళ్లు రాక తప్పది. ఇంతే ఉన్నారు పిల్లలు. నేను దిగంగానే అనుకున్న వాళ్ళని చూసి పిల్లలేమో అనుకున్నా, వాళ్ళు పిల్లలు కాదు, పెద్దోళ్ళు. 20-25 ఉన్నోళ్ళు కూడా ఇంతకంటే లేరు పైకి భూమికెళ్ళి. ఏందిరా అంటే బాధ, పాపం ఆ నీళ్లు ఫ్లోరైడ్ నీళ్లు, ఫ్లోరైడ్ నిండిన నీళ్లు, విషతుల్యమైన నీళ్ళు. ఏవైతే మంచినీళ్లు బోరింగ్ల ద్వారా మా ఆడబిడ్డలు తాగినరో, వాళ్ళ కడుపులో ఒక బిడ్డ పడితే, ఆ తల్లి కడుపులో ఒక బిడ్డ పడితే, గర్భవతి అయితే అవే నీళ్లు చనుబాల రూపంలో, ఆ తల్లి తినే ఆహారం రూపంలో, తాగే నీళ్ల రూపంలో బిడ్డకు కూడా పోతాయి. ఆ ఫ్లోరైడ్ నిండిన నీళ్లు ఆ బిడ్డకు పోతే, గర్భంలో ఉండిన ఆ శిశువుకు పోతే ఏం జరిగింది అంటే కిడ్నీలు దెబ్బతింటాయి, బొక్కల్లో మూలుగ చచ్చిపోతుంది. మూలుగ చచ్చిపోయిన తర్వాత ఆ బొక్క మైనం ముద్ద లెక్క అయిపోతుంది. మైనం ముద్ద అంటే ఎట్లుంటుంది, ఎడదిప్పితే అడు తిరుగుతుంది. అట్లే ఆ పిల్లగాడు పుట్టే వరకే మొత్తం కాళ్ళు వంకర టింకర, చేతులు వంకర టింకర, నడుము గూని, మెడలు మొత్తం వంగిపోయి భూమికెళ్ళి 2-3 అడుగుల కంటే పెరగకుండా ఉండని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నల్గొండ జిల్లాలోని మునుగోడు ప్రాంతంలోని 200,000 మంది బిడ్డలు జీవత్సవాలుగా తయారైన పరిస్థితి. మరి ఆ పరిస్థితుల్లో ఆనాడు కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా 2006-07 స్వయంగా పాటలు రాసిండి, చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ ఇన్నటికీ తీరాలని బాధ అని చెప్పి స్వయంగా ఆయననే పాటలు రాయడమే కాదు, మాల్ నుంచి మొదలుపెట్టి మొత్తం నల్గొండ జిల్లాలోని 32 మండలాల్లో బస్సు యాత్ర చేసి ఆనాడు గోడు విన్నాడు. ఆనాడు గోడు విని అక్కడి ప్రజలకు ఒకటే మాట చెప్పిండు, నల్గొండ బిడ్డలారా బాధపడకండి, నల్గొండ ప్రజలారా, మా సోదరులారా, సోదరిమణులారా, మీ గోడు నేను విన్నను, తప్పకుండా తెలంగాణ వస్తుంది, వచ్చినాక మీ గోడు తీర్చే బాధ్యత నాది అని ఆనాడు కేసీఆర్ గారు మాట ఇచ్చింది. ఇచ్చిన మాట తప్పకుండా, ఇచ్చిన మాట తప్పకుండా. మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పైలాన్ ఎక్కడేసినాం, ఆ మిషన్ భగీరథకి శంకుస్థాపన ఎక్కడ చేసినాం, చౌటుప్పల్ గడ్డ మీద. ఎక్కడనైతే కాంగ్రెస్ ఓడు, ఎక్కడనైతే ఆనాడున్న అప్పటి ప్రభుత్వాలు ఫ్లోరోసిస్ బండను మన నెత్తి మీద గుదిబండలాగా పెట్టిపోయినాయో, మునుగోడులో అదే మునుగోడులోని చౌటుప్పల్ మండల కేంద్రంలో విజయవాడ హైవే మీద వచ్చిపోయే ప్రతి ఒక్కరికి కనబడేటట్టు అక్కడనే పైలాన్ పెట్టినాం, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించినాం. 3 ఏళ్లలో మేము ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పినాం. ఈరోజు గల్లా గల్లా ఎగిరేసి చెప్పచ్చు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రాకముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో 1000 గ్రామాల్లో ఫ్లోరోసిస్ ఉండే, ఈరోజు ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరోసిస్ లేదు. ఈ ఒక్క కారణం చాలు మా ఆడబిడ్డలు మొత్తం మునుగోడులో మనకు ఓట్లు వేయడానికి, ఈ ఒక్క కారణం చాలు. కానీ అది ఒక్కదాంతో సరిపెట్టుకోలేదు మనం, ఆ ఒక్కదాంతో ఊకోలే. అక్కడ కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలి, పంటలు బాగుండాలి, భవిష్యత్తులో మళ్ళీ ఫ్లోరిన్ రావద్దు పైకి అంటే కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలన్నారు. కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలంటే శివన్నగూడెం రిజర్వాయర్ కడతా ఉన్నాం, కిష్ట్రాంపల్లి రిజర్వాయర్ కడతా ఉన్నాం. ఈ రెండూ పూర్తయితే మీ మునుగోడు నియోజకవర్గంలో ఒక బంగారు తునుక మాదిరిగా ప్రతి ఎకరం భూమి కూడా, ప్రతి ఎకరం బీడు భూమి కూడా అయ్యే పరిస్థితి శాశ్వతంగా ఉంటుంది. ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక జరుగుతలేవా? ఇక్కడ ఉన్న విద్యార్థి విభాగం నాయకులు మీకు తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పనకు, ఉపాధి కల్పనకు పెద్దపీట వేసి టీఎస్ ఐపాస్ లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి అద్భుతంగా కొత్త కొత్త పారిశ్రామిక వాడలు కడతా ఉన్నాం. రాష్ట్రంలోనే మొత్తం తెలంగాణలోనే మన రాష్ట్రం వచ్చిన తర్వాత అతిపెద్ద పారిశ్రామిక వాడ మనం కడుతున్నది, కట్టింది, ప్రారంభించింది మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్లో చౌటుప్పల్ పక్కనే 580 ఎకరాల్లో ఇప్పటికే అక్కడ 10ల సంఖ్యలో పరిశ్రమలు పూర్తయినాయి. దాదాపుగా ఇంకా కొన్ని రోజుల్లో ప్రారంభోత్సవాలు కూడా చేసుకోబోతా ఉన్నాం. అక్కడనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టినాం,
అది కూడా అద్భుతంగా ఒకటేసారి 3-4 వేల మంది పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేటట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా తొందరలోనే ప్రారంభం చేయబోతా ఉన్నాం. తద్వారా వేలాది మంది స్థానిక మునుగోడు పిల్లలకే ఉపాధి అవకాశాలు దక్కే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తా ఉన్నాం.